ఇప్పుడు మనం టైం అండ్ వర్క్ నుంచి బేసిక్ లెక్క చేద్దాం. బేసిక్ ఒక పనిని ఏ పనిని 8 గంటల్లో చేస్తాడు. అంటే ఒక పని ఉంది, పనిని ఏ 8 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 10 రోజుల్లో చేస్తాడు, వారిద్దరు కలిసి అదే పనిని ఎంత కాలంలో చేయగలరు. అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని 8 రోజుల్లో చేస్తారని క్వశ్చన్ అనమాట మనకి. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే 8 రోజులు చేస్తారు పని. ఓకే, ఏ వచ్చేసి ఎంత 8 రోజుల్లో చేస్తాడు, బి వచ్చేసి ఎంత 10 రోజుల్లో చేస్తాడు. అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 8 రోజుల్లో పని చేస్తారని ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాలి. ఓకే, 8, 10కి ఎల్సిఎం కట్టాలి. 4 రెండుల 2 ఎక్కడ 2 4 8 2 5 10 4 2 8 8 5 40 8 5 40 5 8 40 అంటే 5 8 40 అంటే ఈ ఎకంల 8 ఎకంల 40 ఎక్కడ వస్తుందో కొట్లు పోవాలన్నమాట. 8 5 40 ఇక 40 ఉంది కదా, 8 5 40 ప్లస్ 14 40 10 40 ఎలా పోతుందో చూసుకోవాలన్నమాట. 9 40 ఇది కొట్టేయాలి. కొట్టేస్తే ఎంత వస్తుంది మనకి ఆన్సర్? 40 బై 9 9 1 9 4 36 శేషం ఎంత మనకి? 4 బై 9 ఆన్సర్ ఇది అన్నమాట. అంటే ఇద్దరు కలిసి 8 రోజులు చేస్తారన్నాడు. ఇద్దరు కలిసి ఎల్సిఎం చేయాలనుకుంటే ఒక 8 10 రోజులు అన్నమాట. ఏ అనేటోడు 10 రోజులు, బి అనేటోడు 8 రోజులు, బి అనేటోడు 10 డేస్. అంటే ఇద్దరు కలిసి 8 రోజులు చేస్తారన్నాడు. వీరిద్దరికి ఎల్సిఎం కట్టాలన్నమాట. ఎల్సిఎం కడితే వచ్చిన దాని నుంచి కొట్టేసుకోవాలండి ఆన్సర్ వచ్చేది. దాని నుంచి డివైడ్ చేసి ఆన్సర్ వస్తుంది. ఏ ప్లస్ బి కలిసి 8 రోజులు చేస్తారని క్వశ్చన్ అడిగింది మనకి. చాలా సింపుల్ క్వశ్చన్, ఒకసారి మీరు చేయండి. సరే, ఇంకోటి ఇది ఆర్ఎస్ అగర్వాల్లోని ఫస్ట్ లెక్క. ఓకే, ఆర్ఎస్ అగర్వాల్లోని ఫస్ట్ లెక్క టైం అండ్ వర్క్. సరే, ఇంకో లెక్క చేద్దాం. ఒక పనిని ఏ మరియు బీలు కలిసి 4 రోజుల్లో చేస్తారు. ఏ ఒకడు ఆ పనిని 12 రోజుల్లో చేస్తే బి ఒకడు 8 రోజులు చేయగలడు. అంటే ఇక్కడ ఏమండు, ఏ బి కలిస్తే 8 రోజులు చేస్తారన్నాడు. ఇక్కడ బి ఒకడు 8 రోజులు చేస్తారు. అంటే ఏ ఒకడు 12 డేస్లో చేస్తే బి ఒకడు 8 రోజులు చేస్తారని అడిగింది మనకి. అంటే ఏనటోడు ఏబీలు కలిస్తే 4 డేస్లో చేస్తారు. 4 మైనస్ అంటే ఏబీల నుంచి ఏది చేస్తే మనకి బి వస్తాడు 12. ఓకే, 12 అనమాట. ఇది ఏ ఒకటి, ఇది ఏది, ఇది ఏ ప్లస్ బిది, ఇది ఏ ప్లస్ బిది, ఇది ఏది. అంటే ఏది చేస్తే బీది చేస్తే ఇప్పుడు మనకి 2 ఇచ్చిండు. ఇది ఏ ప్లస్ ఇద్దరు కలిసి చేస్తే 4 రోజులు అయిపోద్ది వర్క్. ఏ ఒకడు మాత్రం 12 డేస్లో చేస్తాడు. ఏ ఒకడు చేస్తే 12 డేస్లో చేస్తే బి ఒకడు 8 రోజులు చేయగలడు. అంటే ఏంది చేస్తే బి వస్తాడు మనకి. అంతేగా ఫ్రెండ్స్, ఈ రెండింటిని ఎల్సిఎం కడదాం. 4 12 4 1 4 3 12 4 1 4 4 3 12 4 1 4 4 3 12 ఎల్సిఎం ఎంత మనకి? 12 కదా. 4 3 12 12 1 12 అంటే ఇక్కడ ఇది మైనస్ చేసుకున్నాం, ఇక్కడ ప్లస్ చేసుకున్నాం కదా. అంటే ఇద్దరు కలిసి ఇది ఇద్దరు కలిసి చేసేది, ఇద్దరు
ఒకడు పోతుండిల్ల, అంటే ఒకరిని తీసేస్తే ఇంకొకడు ఇండోర్లో చేస్తాడు పని, ఏం తీసేస్తే బి ఇండోర్లో చేస్తాడు. ఇప్పుడు ఎండి బా అట్లా అనమాట. ఓకే, ఇక్కడ ఎంత మనకి 2 - 3 నుంచి 1 పోతే 2, ఇది ఎంత, ఇది 12 అనమాట. ఇది 3 నుంచి 1 పోతే 2, ఇది 12 ఇక్కడ వేసుకున్నాం. 2 × 2 = 12 ఆన్సర్ వచ్చేసి 6. ఓకే ఫ్రెండ్స్, అంటే మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఏ మరియు బిలు కలిసి 4 రోజుల్లో చేస్తారు. ఏ ఒకడు ఆ పనిని 12 రోజుల్లో చేస్తే బి ఒకడు ఆ పనిని 8 రోజుల్లో చేయగలడు. అంటే ఏ ప్లస్ బి కలిస్తే 4 రోజుల్లో చేస్తారు, ఏ ఒకడు చేస్తే 12 రోజులు అయిపోతుంది. అంటే ఈ మనం ఏది చేస్తే బి వస్తాడు అట్లా అనమాట. ఇప్పుడు ఒకసారి మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనం ఈజీగా ఇక్కడ ఏ బి కలిసి చేస్తాడు, ఇక్కడ ఏ తీసేస్తే బి ఎన్నోలో చేస్తాడు క్వశ్చన్ ఇది. అంటే దీనికి క్వశ్చన్ ఇది. అంటే ఒకసారి మీరు డిఫరెన్స్ చూసుకోవద్ది. ఆర్ఎస్ఆర్ వాళ్ళు లోని ఇది 1 లెక్క, ఇది 2 లెక్క. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.